బ్రో కొంచెం చేతులు పైకి ఎత్తి చూపించు చేతులు పైకి ఎత్తి చూపించాయి తక్కువే వాడంటే కట్టించుకున్న వాడు కావాలి లోపల దాంట్లో చేతులు పైకి ఎత్తాను బ్రో ఈ తాళాలు ఎపిసోడ్ ఉందా సినిమాలో ఫైట్ ఉందా అన్నా ఇదే లాస్ట్ ఫైట్ అసలు ఏమనుకుంటావు కట్టేవాడు ఉంటే కట్టించుకునేవాడు కావాలిగా బ్యాంక్ లో కార్పొరేటర్ కి గుండెపాటం చెప్పాడు కార్పొరేటర్ వాళ్ళకి డబ్బులు దింగిపోయారు పేదోళ్ళని ఎండలో పని చేపిస్తున్నారు ఏంది ఇది న్యాయమేనా 10,000 కోట్లు దింగిపోయాడు వాడవడు 9,000 కోట్లు వాడిని ఏమైనా పీక్తున్నా వాడి ఇంటర్ కూడా పీకట్లేదు పాపం 1,000 రూపాయలు 10,000 ఉండడానికి వాడి ఇంటి ముందు పెడతాడు ఏంది ఇది న్యాయమేనా బ్రదర్ చెప్పండి మీరు అందరు సినిమాలో బాబు లుక్ ఎలా ఉంది అన్న బాబు లుక్ ఎరగదీశాడు అన్న అయితే అసలు అన్న మూవీలో అయితే నాలెడ్జ్ ఉంది మన బ్యాంక్ వాళ్ళకి గుణపాఠం చెప్పాడు కానీ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు జ్ఞాపకాలు చేశారు లేదండి కొంచెం కొత్తగా ఉంది కాంబినేషన్ బాగానే ఉంది కానీ ఫస్ట్ దొంగది ఫస్ట్ హాఫ్ మాత్రం వాడు మోసం చేస్తా ఉంటుంది పాపం వాడికి అర్థం కాదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంటర్వెల్ ముందు తెలిసి ఏ లేదు జస్ట్ $10,000 వాడిని మోసం చేస్తుంది ఆ $10,000 కోసం వాడు ఇండియా వచ్చి సముద్రం కానీ దగ్గరకు వచ్చింది అప్పుడు ఆ వచ్చే దారిలో మన అత్తారింటి దారి వెళ్ళి వాళ్ళ అత్త ఎవరు బ్యాంక్ మేనేజర్ ఉంటుంది ఆ బ్యాంక్ లో పనిచేసినప్పుడు 10,000 కోట్లు వాడు అప్పు తీసుకుంటాడు ఎవడో మన సముద్రకాన్ని వీళ్ళను ఆ 10,000 కోట్లు వాడు దానికి ఇప్పిస్తారు అన్నమాట అదే స్టోరీ తమన్ మ్యూజిక్ ఎలా ఉంది కలెక్షన్ సంపాదిస్తుంది అన్న తమన్ మ్యూజిక్ ఎలా ఉంది అన్న ఇరగదీశాడే అన్న అయితే అసలు వాగ్రాలు వేసుకుంటారు సూపర్ అయ్యా మా బాబు 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత బయటకు దిగాడు కదర్ కొట్టాడు అంతే థియేటర్ లేచిపోతే బాబు లుక్స్ ఎలా గ్లామర్ గానీ లుక్స్ అబ్బాబా అన్న లుక్ అసలు చెప్పాలా అంటే అంత అసలు ఈ మధ్యన తమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఎట్లా ఇచ్చాడు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు అంటే అరిచేర్చి గొంతు పోయిందా మీకు అరిచేర్చి గొంతు పోయిందా థియేటర్ లో అరిచేర్చి ఇంకా గొంతు పోయింది ఆ మా అన్న స్టెప్పుల్ కి డాన్సుల్ కి మాకు ఇంకా అసలు మా అన్న కీర్తి సురేష్ అది కెమిస్ట్రీ చాలా బాగుందండి హీరో బాగుందా హీరోయిన్ బాగున్నారు ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఎవరు బాగున్నారు హీరో మా అన్న ఎప్పుడు నంబర్ వన్ అన్న అంటే కీర్తి సురేష్ కూడా చాలా బాగున్నారు కానీ మా అన్న అసలు ఆ లుక్ 46 ఇయర్స్ లో ఎలా అయినా ఉంటారన్న అలా అసలు ఇది మా ఫ్యాన్స్ కావాల్సిన సినిమా ఇది అసలు ఏమన్నా సరే థ్యాంక్ యూ పరశురామ్ గారు చాలా థ్యాంక్ యూ ఈ సినిమా మాకు జై బాబు జై జై బాబు బ్రో ఎలా ఉన్నాడు మీ హీరో ఎలా ఉన్నాడు మా హీరో అయితే అదిరిపోయాడు అసలు 46 ఇయర్స్ అంటే ఎవరు నంబర్ అండి మహేష్ బాబు సూపర్ అసలు 46 మీరు మహేష్ బాబు డై హార్ట్ ఫ్యానా ఎస్ బ్రో అందం బయట మీ ఏజ్ ఎంత బ్రో మా ఏజ్ 16 బ్రో స్టూడెంట్స్ ఆ మీరు అవును ఎగ్జామ్స్ లేవా లేవు అదేంది హాలిడేస్ మాకు అప్పుడే అప్పుడే మూవీ కోసం బోర్డ్ ఎగ్జామ్ ఉంది మ్యాథ్ ఎగ్జామ్ ఉంది నాకు మ్యాథ్ ఎగ్జామ్ ఉంది బ్రో బాబు ఎక్కువ ఎగ్జామ్ ఎక్కువ బ్రో ఎలా ఉంది ఓవరాల్ గా ఆడియన్స్ ఏం చెప్తారు మూవీ చూడండి పీక్స్ అసలు మీరు చచ్చిపోతే లోపలికి వచ్చిస్తే అసలు ఏముందండి సినిమా అసలు వచ్చి చూడండి మీరు కూడా రండి తీసుకెళ్తాం లోపల పీక్స్ అండి బదులైపో మరి మీరు డై హార్ట్ ఫ్యాన్స్ అయి ఉండి ఈ థియేటర్ కి ఎందుకు వచ్చారు నార్మల్ క్రాస్ రోడ్స్ కలర్ చూడండి సెంటిమెంట్ అండి అన్ని సినిమాలు 2 ఏళ్ల తర్వాత బాబు సినిమా వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు పండగ ఫెస్టివల్ అసలు హాలిడే ఇవ్వాలండి ఫైట్లు ఎలా ఉన్నాయి డాన్స్లు మమ మహేష సాంగ్ ఎలా ఉంది సినిమా అదే హైలైట్ అండి ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ట్రాక్ మా బాబు చెప్పినట్టు అదే హైలైట్ సినిమా 40 మినిట్స్ ఉంటది ఇంకా కీర్తి సురేష్ మహేష్ బాబు సీన్స్ చాలా బాగుంటాయి కెమిస్ట్రీ ఎలా ఉంది ఇద్దరు ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది కెమిస్ట్రీ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సాంగ్స్ లో డాన్సెస్ చేశారు సాంగ్స్ ఎలా ఉన్నాయి కమల్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది చాలా బాగా చేశారు చాలా బాగుంది సినిమాలో హైలైట్స్ ఉన్నాయి మహేష్ బాబు గారే హైలైట్ అండి సినిమా కామెడీ వర్కౌట్ కామెడీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బాగుంది చాలా సినిమా చాలా బాగుంది ఓవరాల్ గా స్టోరీ పరంగా స్టోరీ కూడా చాలా బాగుంది
అంత తమిళ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు మేడం? తమిళ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? చాలా బాగుంది. మహేష్ బాబు పీపుల్స్ గురించి సీన్స్ కూడా చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చుతుందా మేడం మూవీ? అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగుంది. మహేష్ బాబు రూక్స్ ఎలా ఉన్నాయండి? మహేష్ బాబు గారు చాలా చాలా బాగుంది. మేడం ఇప్పుడు ఇక్కడికి మహేష్ బాబు వస్తే మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ హ్యాపీగా ఫీల్ అవుతాను.